ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆమె ఆరోపించారు. సిబిఐ తరపున కూడా రేపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్లను ఈడీ సిబిఐ దాఖలు చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆమె తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విక్రమ్ చౌదరి నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారని అన్నారు. మహిళలను విచారించే సమయంలో స్పష్టత కోసం సిఆర్పిసిలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, దానిపై విచారణ జరుగుతూ ఉండగానే ఈడీ సిబిఐ సమన్లు ఇచ్చాయని కోర్టుకు వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించగా తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్ జనరల్ ప్రకటన చేశారని అన్నారు. ఇంతలోనే ఒక రోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అదే రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశారని చెప్పారు. ఇదిలా ఉండగా కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రశంసించారు. ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని జడ్జ్ మెచ్చుకున్నారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి పలు కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్ టేకింగ్ ఇచ్చిందని, కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగనలేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని తెలిపారు. తామిచ్చిన అండర్ టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే 41A ప్రకారం సమన్లు జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. సిఆర్పిసి 161 ప్రకారం మొదటి నోటీసులు ఇచ్చిన వారు తర్వాత 41A ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని తెలిపారు. అదే రోజు ఈడీ కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించిందన్నారు. ఇదిలా ఉంటే జుడిషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సిబిఐ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను కోర్టు అంగీకరించింది. కానీ కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. సిఆర్పిసి నిబంధనల ప్రకారం సిబిఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత కనీసం అరెస్టు వారెంట్ కూడా లేకుండానే సిబిఐ అరెస్ట్ చేసిందని తెలిపారు. రేపు మధ్యాహ్నం కౌంటర్ వాదనలు వినిపిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.